యాదగిరి గుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. టిటిడి బోర్డు తరహాలో యాదగిరి గుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు ఆదేశం. ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులు వివరాలు ఇవ్వాలన్న సీఎం. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని సూచన. స్పీడ్ ప్రాజెక్టులపై అధికారులను సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని ఆదేశం. ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీని అధ్యయనం చేయాలని సూచన. ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. భవిష్యత్తులో ఉత్తమ్ సీఎం అవుతారని జోస్యం. ఇప్పటికే ఆయనకు సీఎం పదవి మిస్ అయిందని కామెంట్. నాలుక మీద పుట్టుమచ్చ ఉన్న తన వ్యాఖ్యలు నిజమవుతాయని వెల్లడి. తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసీఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు. ఆయనకు ప్రజా సమస్యలు పట్టమని ఫైర్. సభకొచ్చి రుణమాఫీపై మాట్లాడాలని వ్యాఖ్య. రేపు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. పుచ్చకాయల మాడలో పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం. అనంతరం స్థానికులతో చంద్రబాబు ముఖాముఖి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఘటనపై విచారణకు ఆదేశించామన్న మంత్రి లోకేష్. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ. సత్యసాయి జిల్లా పెనుకొండ తహసీల్దార్ ఆఫీసుకు తాళం. వీఆర్ఓ గంగప్ప తన భూమిని వేరే వారికి పట్టా చేశాడని రైతు రమేష్ ఆగ్రహం. రెవెన్యూ కోర్టులో కేసు విచారణ ఉండగానే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ. నంద్యాల జిల్లా వేంపెంటలో ప్రబలిని అతిసార. 10 మందికి అస్వస్థత. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు. ఖమ్మం జిల్లా వెంకటాపురంలో దొంగల హల్చల్. అంకమ్మ తల్లి ఆలయంలో హుండీ ధ్వంసం. 3 కిలోల వెండి 30 గ్రాముల బంగారు నగలు అపహరణ. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సొరెన్ బీజేపీలో చేరిక. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో పార్టీలో చేరిక. జేఎంఎం నుంచి బయటకు వచ్చిన తర్వాత చంపై నిర్ణయం. కేరళ తిరువనంతపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత. సెక్రటేరియట్ బయట మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా. సిపిఎం ఎమ్మెల్యే ముఖేష్ రాజీనామాకు డిమాండ్. ఆందోళనకారులపై వాటర్ క్యానన్లు ప్రయోగించిన పోలీసులు.